హాయ్ వెల్కమ్ టు అమేజింగ్ స్టాఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ సో మనము ఏపీఎస్సి జనరల్ స్టడీస్కి సంబంధించి టాప్ థౌజండ్ ఎంసీక్యూస్ సిరీస్ని స్టార్ట్ చేసుకున్న సంగతి మందరికీ తెలిసిందే ముఖ్యంగా త్వరలో మే ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ జరగనున్నటువంటి ఏఈ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని ఒక మంచి ఒక థౌజండ్ ఎంసీక్యూస్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు స్టాండర్డ్ క్వశ్చన్స్ కావచ్చు కరెంట్ అఫేర్స్ కావచ్చు వాటి అన్నింటిలో కూడా మిక్సప్గా తీసుకొని మన సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాము సో ఇది ఫిఫ్త్ది సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలము సెవెంటీ ఫైవ్ డేస్ మాత్రమే ఏఈ అభ్యర్థులకి మిగిలి ఉందన్న విషయము ఒకసారి మీకు గుర్తు చేస్తున్నామండి జస్ట్ టూ అండ్ హాఫ్ మంత్ మాత్రమే నిజం చెప్పాలంటే మంచి అవకాశము టైం కూడా బాగానే ఉంది సో ఈ ఉన్న టైంని ఉత్తమంగా ఉపయోగించుకునేలాగా మీ ప్రిపరేషన్ సాగాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము సో జనరల్ స్టడీస్ అనేది మీకు కీ పాయింట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కోరు పరంగా మీరు వెల్ ఎస్టాబ్లిష్డ్ బట్ జనరల్ స్టడీస్లో మాత్రం మీరు మరింతగా డిస్కస్ చేసుకుని సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దీనికి అనుగుణంగా మనము మన యొక్క అమేజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ తరఫున ఒక మంచి టెస్ట్ సిరీస్ని జనరల్ స్టడీస్ కోసము ప్రిపేర్ చేసి ఉన్నాము ముప్పై టెస్ట్లు ఉంటాయండి ట్వంటీ ఫైవ్ చాప్టర్ వైజు ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు అలాంగ్ విత్ మనకి సర్వే బడ్జెట్స్తో కలిపి మనము ఇవ్వడం జరుగుతుంది కేవలము ఒక్కొక్క టెస్టు ఇరవై రూపాయలకి మాత్రమే అని మీరు భావించి కేవలం ఆరు వందల రూపాయలకి ముప్పై టెస్టులు ఉంటాయి ఇంతకుముందు చాలామంది కొంత సిలబస్ అయ్యాక జాయిన్ అవుతామని చెప్పి చెప్పడం జరిగింది బట్ దిస్ ఈజ్ రైట్ టైం అండి ఎందుకంటే మీ సిలబస్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయి ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ చేసిన వాటికి ఎంసీక్యూస్ని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల సబ్జెక్టు కాన్ఫిడెన్స్ పెరిగి ప్రాక్టీసు పెరిగి తద్వారా మీరు ఎగ్జామ్లో బాగా పర్ఫార్మెన్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి వాటిని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకుంటా మరింత ఉత్తమంగా తీర్చిదిద్దితే రేపు ఎగ్జామినేషన్ హాల్లో మీ అందరికీ కూడా మంచి కాన్ఫిడెన్స్తో పర్ఫార్మెన్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి స్టాండర్డ్ కాంప్రహెన్సివ్ వేలో ప్రతి క్వశ్చన్ని ఎలా ఇవ్వడం జరిగిందంటే ఏపీఎస్సి వాళ్ళు ఏ విధంగా అయితే ఇస్తారో సబ్జెక్టు చాప్టర్ అన్నిటినీ కలిపి ఆ అన్ని ఐటమ్స్ పద్నాలుగు పదిహేను ఐటమ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని మేళవించి మీకు ఇవ్వడం జరిగింది సో మర్చిపోకుండా మీరు జాయిన్ అయ్యేదానికి చూడండి ఎవరైతే రిజిస్టర్ అవ్వాలనుకుంటారో నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ ఎయిట్ టూ ఎయిట్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి వెళ్తే ఇప్పటిదాకా వచ్చినటువంటి టెస్ట్లన్నీ మీకు మెయిల్ చేయడం జరుగుతుంది సో మనం టెస్ట్ కూడా చాలా స్పీడప్ అవుతాము చేస్తున్నాము లాస్ట్ వన్ మంత్ మీరు టెస్టులని రివైజ్ చేసుకునే వాళ్ళ ఒక తొందరగానే వాటిని కంప్లీట్ చేసేలాగా కూడా ప్లాన్ చేస్తున్నాము సో క్లాస్లోకి వెళ్దామండి సో మనకి మీకు తెలుసు నేను స్టార్టింగ్ డే నుంచి కూడా చెప్తూ ఉన్నాను జనరల్ స్టడీస్లో టాప్ ప్రియారిటీ వెయిటేజ్ ఉన్నటువంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి లైక్ ఇండియన్ పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ అండ్ మెయిన్ సైన్ జనరల్ సైన్స్ వీటన్నిటిని మనము కాన్సన్ట్రేషన్ చేశామంటే మెజారిటీ క్వశ్చన్స్ అక్కడే వచ్చేదానికి అవకాశం ఉంది సో అందుకే మనం పాలిటీని స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు సో విచ్ ఆర్టికల్ రెఫర్స్ టు ఆల్ ఇండియన్స్ లివింగ్ ఇన్ ఇండియా అట్ ది టైమ్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆన్ ట్వంటీ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ ఆర్ ఇండియన్స్ సో ఏ ఏ ఆర్టికల్ ద్వారా వాళ్ళకి మనము ఇండియన్స్ అని చెప్పి డెఫినేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి అంటున్నారు అది మనకి ఫిఫ్త్దండి మీకు స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉన్నాను ఒకటవ ఆర్టికల్ నుంచి థర్టీ ఫైవ్ వరకు మీరు ఎలా బైహార్ట్ చేస్తారా లేకుంటే ఏం చేస్తారనేది మీ ఇష్టము బట్ వన్ టు థర్టీ ఫైవ్ మాత్రము ప్రతీది కూడా మీరు సబ్ సబ్ ఆర్టికల్స్తో సహా నేర్చుకొని ఉండాల్సిన అవసరం ఉంది వాటన్నిటిలో కూడా మీకు రెండు మూడు క్వశ్చన్స్ అడిగేదానికి ఆస్కారం ఉంది ఫండమెంటల్ రైట్స్ కావచ్చు సిటిజన్షిప్ కావచ్చు లేదంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ వాటి గురించి వీటి గురించి తప్పకుండా మీరు ఇంకా చెప్పాలంటే డిపిఎస్పితో సహా మీరు ఫిఫ్టీ వన్ వరకు వన్ టూ ఫిఫ్టీ వన్ వరకు మాత్రము ఈ రోజు నుంచి మొదలుపెట్టినా కానీ రోజుకు ఒక ఐదు ఆర్టికల్స్ లెక్కన రిపీట్ చేసుకుంటా రిపీట్ చేసుకుంటా ముందుకెళ్ళండి మీకు అక్కడే ఒక రెండు మూడు క్వశ్చన్స్ ఘనషాటిగా వస్తాయని మాత్రం మేము తెలియజేస్తున్నాను సో చూద్దాం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టికల్ ఇంటెండెడ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సో ఇది మనకి చైల్డ్ లేబర్కి సంబంధించినటువంటి ప్రశ్న ఇది ఆ విధంగా అయినా మిమ్మల్ని అడిగేదానికి అవకాశం ఉంది ఏది మనకి చైల్డ్ లేబర్ని ప్రొవిబిడ్ చేస్తుందని చెప్పి అడుగుతారు అది ట్వంటీ ఫోర్ ఆర్టికల్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్టికల్ ఎయిటీన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి ఎయిటీన్త్ ఆర్టికల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏమిటి బిరుదుల రద్దు అంటారు తెలుగులో బిరుదుల రద్దు ప్రొహిబిషన్ ఆఫ్ టైటిల్స్ అప్పట్లో ఉన్నటువంటి రావు బహదూరు ఇవన్నీ కూడా కొన్ని ఇచ్చారన్నమాట వాళ్ళు పోతూ పోతూ బ్రిటిషర్సు అలాంటి బిరుదులు రావడం వల్ల సమాజంలో డివిజన్ అనేది వస్తుంది క్లాస్ డివిజన్ అనేది వస్తుందని చెప్పేసి వాటిని రద్దు చేయడం జరిగింది వాళ్ళు డెప్త్గా వెళ్ళి ఎందుకు రద్దు చేశారని అన్నప్పుడు మీరు ఈ పాయింట్ యూజ్ చేయండి డివిజన్ అనేది వస్తుంది అనేది సో విచ్ ఆఫ్ దీస్ ఆర్ ఇష్యూడ్ బై ద కోర్ట్స్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులను కాపాడేందుకు కోర్టులు దేనిని ఆర్డర్స్గా ఇస్తాయి అని చెప్పి కింద అడిగడం జరిగింది జుడిషియల్ రివ్యూ కమాండ్స్ రిట్స్ అండ్ ఆర్డినెన్సెస్ సో మీ అందరికీ కూడా స్టార్టింగు అంతకుముందు కూడా చెప్పడం జరిగింది రిడ్స్ అనేటివి ఇస్తారు ఇవి లైక్ హెబియస్ కార్పస్సు మారిషస్ మాండమస్ సెర్షియరి ఇవన్నీ కొన్ని ఉన్నాయి సో ఆ రిట్స్ అనేది కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది సో దానికి అనుగుణంగా ఏ దాన్ని ఏది ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క రిట్కి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఉంటుంది వాటిని ఒకసారి రెఫర్ చేయండి అండర్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ ఏ కేస్ బీ ఫైల్డ్ ఫర్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ సో మనకి భారత రాజ్యాంగం ప్రకారము ప్రాథమిక హక్కుల యొక్క ఉల్లంఘన అనేది జరిగినప్పుడు ఈ ఆర్టికల్ ప్రకారం మనం కేసుని రిజిస్టర్ చేయవచ్చు సో దీనికి ఆన్సర్ వచ్చేసి టూ ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ అనేది మనకి ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ విట్స్ ఆర్డర్ టు ప్రజెంట్ ది డిటైని ఇన్ కోర్ట్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మనకి బందీని హాజరు చేయడం అని చెప్పేసి ఉంటుంది కదా సో హోర్ట్ కోర్టులో అరెస్ట్ చేసినటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్లో సంబంధిత దగ్గరలో ఉన్నటువంటి న్యాయస్థానం ముందు అరెస్ట్ చేసిన వ్యక్తిని మనము రిప్రజెంటేషన్ చేయాలి అతను తీసుకెళ్లాలని చెప్పేసేటువంటిది చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న ఇది హెబియస్ కార్పస్ రిట్లో ఉన్నటువంటి మెయిన్ చెప్పాలంటే మనుషులకి అత్యంత అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్గా దీన్ని తీసుకుంటారు రాజ్యాంగపు ఆత్మ అని కూడా దాన్ని అభివర్ణించడం జరిగింది అంబేద్కర్ గారు నెక్స్ట్ క్వశ్చన్ విట్ ప్రివెంటింగ్ ఫ్రమ్ కంటిన్యూంగ్ ఇన్ ఆఫీస్ వితౌట్ లీగల్ క్వాలిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి వితౌట్ లీగల్ క్వాలిఫికేషను ఆఫీస్లో కొనసాగరాదు అని చెప్పేటువంటిది క్వారంటు క్వారెంటో అంటే నువ్వు ఏ అధికారం చేత ఆ పదవిలో కొనసాగుతున్నావు అని చెప్పేసి ప్రశ్నించడం అన్నమాట ఇది పేర్లోనే ఉంటుంది క్వా రెంటో రెంటో అంటే ఏముంది నీకు అధికారము అని నెక్స్ట్ క్వశ్చన్ ప్రాపర్టీ రైట్ ఈజ్ కరెంట్లీ ఇన్ విచ్ జురిక్షన్ సో యాక్చువల్గా మీ అందరికీ కూడా తెలుసు చాలా వరకు డిపిఎస్పి వర్సెస్ ఫండమెంటల్ రైట్స్ రావడానికి కారణము నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగం కొంత తీవ్ర ఒత్తిడికి గురైనటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఫార్టీ టూ అమాండ్మెంటు ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్లో జరిగింది ఆ సమయంలో ఎన్ని జరగడానికి గల కారణము ఏదైతే ఉందో ఆస్తి హక్కు అనేది ఏదైతే ఉందో దానివల్లే జరిగిందని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జనతా గవర్నమెంట్ వచ్చినాక నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తీసేసి దాన్ని కేవలం న్యాయపరమైనటువంటి హక్కుగానే కొనసాగించి దాన్ని పక్కన పెట్టేద్దాం ఫండమెంటల్ రైట్స్ నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అది ప్రజెంట్ ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతున్నారు అది త్రీ హండ్రెడ్ ఏ అనేటువంటి ఆర్టికల్లో దాన్ని నమోదు చేసి ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ హూ హ్యాస్ ద పవర్ టు ఇంపోజ్ శాంక్షన్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంట్ ప్రశ్న అండి సో మనకి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి ఇంపోజ్ అలాంటి పదాలు ఏ వచ్చినా కానీ అది మనకి నేరుగా రాష్ట్రపతికి సంబంధం ఉంటుందండి రాష్ట్రపతికి సంబంధం ఉంటుందనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకెవరికి కూడా సంబంధం ఉండదు నెక్స్ట్ విచ్ ఆర్టికల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ జ్యుడిషియల్ రివ్యూ భారత రాజ్యాంగంలో జుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష న్యాయ క్రియాశీలత అనేటువంటి పదాలకి ఎనలేనటువంటి ప్రాధాన్యత అనేది ఉంది దీని ద్వారానే రాజ్యాంగాన్ని కోర్టులు ఇంటర్ప్రిటేషన్ చేసి పౌరులకి లేదంటే సిస్టమ్స్కి కావాల్సినటువంటి రక్షణ కల్పిస్తుంది అలాంటిది ఏంటి అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు అది ఆర్టికల్ థర్టీన్ అండి ఆర్టికల్ థర్టీన్ రెఫర్స్ టు జ్యుడిషియల్ రివ్యూ నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కేసెస్ ఈజ్ రిలేటెడ్ టు ద రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఈక్వాలిటీ కేసెస్ చాలా ఇంపార్టెంటు నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి చంకం దొరాయ్ రాజన్ కేసు చంపం దొరాయి రాజే కేసు దీని ద్వారానే ఈక్వాలిటీకి సంబంధించిన ప్రశ్న అనేది స్టార్టింగ్లో వస్తుందండి సో ఎక్కడి నుంచి యాక్చువల్గా చెప్పాలంటే రాజ్యాంగానికి సంబంధించిన అమాయిండ్మెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇంట్రెస్టెడ్గా ఉంటుంది ఈ టాపిక్ బట్ మీకు అంత ఇండెప్త్ అవసరం లేదు జస్ట్ అది రెఫర్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ విచ్ వాజ్ ద ఫస్ట్ పొలిటికల్ పార్టీ టు బి ఫామ్డ్ ఇన్ ఇండియా అగైనిస్ట్ ద బ్రాహ్మిన్స్ యాక్చువల్గా కానీ మీరు గమనించినట్లయితే ఏపీఎస్ నిర్వహించేటువంటి ఏ పరీక్షల్లోనైనా సరే జస్టిస్ పార్టీ గురించి ఏదో ఒక విధంగా లైక్ దాని స్థాపకుడు లేదంటే ఫస్ట్ టైం ఎలక్షన్ చేసినప్పుడు దానికి వచ్చినటువంటి సీట్లు కావచ్చు ప్రాథమిక తొలి ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే సెకండ్ టైం జరిగిన పరిణామాలు లేదంటే దాని అఫీషియల్ పత్రిక ఏమిటి సో మొదటి సమావేశం ఎక్కడ జరిగింది ఏంటి ఇవన్నీ అడుగుతారు సో జస్టిస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి పాయింట్ని మీరు రెఫర్ చేయండి సో ఆన్సర్ అయితే దీనికి బ్రాహ్మణ్స్కి వ్యతిరేకంగా ఫామ్ అయినటువంటి తొలి పొలిటికల్ పార్టీ వచ్చేసి జస్టిస్ పార్టీ అనేది గుర్తుపెట్టుకోండి గ్రూప్ టూలో అయితే ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి బిట్ అది జస్టిస్ పార్టీ మీద ఇన్ ద నైన్టీన్ ట్వంటీ ఎలక్షన్స్ ది జస్టిస్ పార్టీ ఓన్ హౌ మెనీ సీట్స్ అవుట్ ఆఫ్ ది టోటల్ సీట్స్ అండ్ ఫామ్ ది గవర్నమెంట్ టూ థౌజండ్ సెవెంటీను గ్రూప్ టూ బిట్ సో ముందైతే దీనికి ఆన్సర్ చూద్దాము వీళ్ళకి మొత్తము తొంభై ఎనిమిది సీట్స్ గాను అరవై మూడు వచ్చాయి షాక్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ ఎలక్షన్లో ఐఎన్సీ ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉందో వాళ్ళ పోటీలో దిగలేదు అందుకనే వాళ్ళకి సిక్స్టీ త్రీ రావడం జరిగింది నెక్స్ట్ హు వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్ పార్టీ జస్టిస్ పార్టీ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు సుబ్బ్రామన్ రెడ్డియార్ సుబ్బ్రామన్ రెడ్డియార్ అనేవారు తొలి జస్టిస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్ అండ్ విచ్ ఏరియా సో ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందంటే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఎక్కడ పెట్టాలి ఎప్పుడు పెట్టాలని దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చలు అనేటివి జరుగుతూ జరుగుతూ చక్రవర్తి రాజగోపాల్చారి గవర్నమెంట్ ఐ మీన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మన వాళ్ళు విద్యామంత్రి ఏపీ పాత్ర వీళ్ళంతర కూడా చాలా వరకు ట్రై చేసి దాన్ని తీసుకురావడం జరిగింది సో ఎక్కడా అంటే విజయవాడలో నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ఇరవై తేదీన దాన్ని ఫామ్ చేయడం జరిగింది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది చాలా ఇంపార్టెంటు సో ఫస్ట్ వీసీ వైస్ ఛాన్ వైస్ ఛాన్సలర్గా ఎవరు మనకి ఆంధ్ర యూనివర్సిటీకి ఉన్నారు అనేది నేను మిమ్మల్ని ప్రశ్నగా అడుగుతున్నాను సో వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ మీరు కామెంట్ రూపంలో దాన్ని తెలియజేయండి చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు అడగడం జరిగింది కుదిరితే ఆయన ఎవరు ఆయన రాసినటువంటి కొన్ని బుక్స్ని మీరు కుదిరితే కోట్ చేయండి అప్పుడు మీకు లింక్ అనేది బాగా కుదురుతుంది నెక్స్ట్ హూ వాజ్ ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ సో ఇక్కడే వచ్చేసింది ప్రశ్న సో ముందైతే నేను ఇక్కడ మీకు ఆ ప్రశ్న చెప్తాను బట్ ఆయన రాసిన బుక్స్ని మీరు రెఫర్ చేయండి కట్టమంచిలి రామలింగారెడ్డి సిఆర్ రెడ్డి అని చెప్పి మనం పిలుస్తాం కట్టమంచిలి రామలింగారెడ్డి సో ఇతను చాలా బుక్స్ రాయడం జరిగింది మేధావి ప్రముఖమైనటువంటి ఆంధ్రుడు సో ఇతని గురించి చాలా బుక్స్ కూడా మనకి ఉన్నాయి బట్ ఇతను రాసినటువంటి బుక్స్ అనేటివి చాలా ఫేమస్ అయింది ఆ బుక్స్ గురించి చాలాసార్లు బిట్ అడగడం జరిగింది ఏపీపిఎస్సిలో సో కట్టమంచిలి రామలింగారెడ్డి గారు రాసినటువంటి బుక్స్ కింద రెఫర్ చేయండి నెక్స్ట్ ఫైండ్ ద రైట్ వన్ ఇన్ ద ఫాలోయింగ్ ఇన్ రిగార్డ్స్ టు సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఆర్ ద్రావిడన్ మూమెంట్ సో ఆత్మ గౌరవ మూమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ని చూడండి సో ఇది ఎక్కడ ఏంటి స్టార్ట్ అయ్యింది అని చెప్పి కనుక మనం పరిశీలించి చూస్తే సో మనం ఒకసారి స్టేట్మెంట్స్ చూద్దాము ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఇన్ తమిళనాడు ఇట్స్ లీడర్ ఈవీ రామస్వామి పెరియార్ అని చెప్పి కూడా పిలుస్తారు అండ్ ఇట్స్ మూమెంట్ బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్ అండ్ క్యాస్ట్ యాక్చువల్గా అయితే వీటిలో తప్పు ఉన్నది కానీ కనుక్కుంటే మనకి ఓవరాల్గా స్టేట్మెంట్ అనేది అర్థమవుతుంది యాక్చువల్గా అయితే ఇది మనకి లాంగ్వేజ్ మీద వచ్చినటువంటిది మాత్రం ఎట్టి పరిస్థితిలో కాదు ఇది సో అందుకని చెప్పేసి వీటిలో రైట్ ఆన్సర్ అనేది మనం చూస్తే సో ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ తమిళనాడు రైట్ ఆన్సర్ అండి ఇది నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మ్యాగజైన్ ఆఫ్ ఈవి రామస్వామి నాయర్ ది లీడర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ద్రావిడన్ మూమెంటు సో ఓవరాల్గా కానీ తీస్తే ఈవి రామస్వామి పెరియార్కి సంబంధించినటువంటి పత్రిక ఏదని చెప్పి అడగడం జరిగింది ఒక్కోసారి పత్రిక పేరు ఇచ్చి ఆత ఎవరని చెప్పి ఎడిటర్ ఎవరని చెప్పి అడుగుతారు అది కుడి అరుసు కుడి అరుసు అనేది అతను రాసినటువంటి మ్యాగజైన్ అనమాట నెక్స్ట్ హూ ఇన్వెంటెడ్ ది అటామిక్ న్యూక్లియన్స్ సో మనం ఇప్పుడు జనరల్ సైన్స్లోకి వచ్చాము జనరల్ సైన్స్లో జస్ట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి చెక్ చేసుకుంటే వెళ్ళిపోవడమే స్పీడ్ స్పీడ్గా ఇబ్బంది ఏమి ఉండదు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏపీఎస్సి ఎక్కువగా అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి ఏరియా ఏదైనా ఉందా అంటే అది జనరల్ సైన్స్ విభాగము సో అటామిక్ న్యూక్లియన్స్ని ఇన్వెన్షన్ చేసింది వచ్చేసి రోథర్ఫర్డ్ రోథర్ఫర్డ్ వచ్చేసి దీనికి కనుగొనడం జరిగింది నెక్స్ట్ హూ డిస్కవర్డ్ న్యూట్రాన్ సో న్యూట్రాన్స్కి సంబంధించి కనుగొన్నది ఎవరు సో వీటిలో ఖచ్చితంగా ఏదో ఒక అడగడానికి అవకాశం ఉంది చాడ్విక్ సో న్యూట్రాన్ కానీ ఎలక్ట్రాన్ కానీ ఎవరో ఒకడు గుర్తుపెట్టుకోవాలి అడిగేదానికి అవకాశం ఎక్కువ ఉంది వాట్ ఈస్ ద మాస్ నంబర్ ఆఫ్ అండ్ అటామిక్ ఎలిమెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ ప్రోటాన్స్ టూ న్యూట్రాన్స్ అండ్ టూ ఎలక్ట్రాన్స్ డెప్త్తుగా ఇవ్వడం జరిగింది అంతకుముందు అయితే ఎగ్జామ్స్లో ఏ విధంగా ఉండేదంటే ఆర్బిటాల్స్ వాటి దగ్గరికి వెళ్ళి కోర్ కెమిస్ట్రీలో వాటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా అడగడం జరిగింది జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది దీనికైతే ఆన్సరు ఫోర్ ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద సేమ్ బట్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ డిఫరెంట్ ఈజ్ కాల్డ్ సో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ సేమ్ ఉండి న్యూట్రాన్స్ డిఫరెంట్గా ఉండేదాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పి ఇక్కడ ప్రశ్న ఉంది మనకి ఐసో టోప్స్ ఐసో టోప్స్ వీటన్నిటిని రెఫర్ చేయండి ఐసోబార్స్ ఐసోమర్స్ ఐసోటోన్స్ వీటన్నిటిని ఒకసారి చూడండి డిఫరెన్షియేషన్ తెలుస్తుంది అడిగేదానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి ఏరియా అది విచ్ ఎలిమెంట్ హాస్ అన్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఫోర్టీన్ అటామిక్ వెయిట్ అనుభారము ఫోర్టీన్గా కలిగినటువంటి మూలకం ఏది అని అంటారు తెలుగులో దీన్ని సో నైట్రోజన్ నైట్రోజన్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్గా ఉంది నెక్స్ట్ నంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ ప్లస్ సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ గురించి ఇక్కడ అడిగారు అది వన్ చాలా ఇండెప్తూ ఉంటుందండి ఇక్కడ మాత్రం ఒకసారి రెఫర్ చేయండి ఖచ్చితంగా ఇబ్బంది పడే ఏరియా ఇది విత్ వాట్ ఈజ్ రేడియో యాక్టివిటీ మెజర్డ్ సో రేడియో యాక్టివిటీని దేని ద్వారా కొలుస్తారని చెప్పి అడుగుతున్నారు జిగ్గర్ కౌంటర్ అనమాట జిగ్గర్ కౌంటర్ ద్వారా మనము మెజర్ చేస్తాము సో ఓవరాల్గా అయితే ఈ సెషన్ అనేది కంప్లీట్ అయింది బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పటిదాకా మీరు చదువుతూ ఉన్నారు రివిజన్ చేసుకుంటూ ఉన్నారు లేదండి ఇంకా కంప్లీట్ చేయని వాళ్ళు ఉండొచ్చు బట్ ఇట్స్ టైమ్ టు ప్రాక్టీస్ మోర్ ఎంసిక్యూస్ కుదిరితే ప్రతి సబ్జెక్టుల మీద ఎన్ని కుదిరితే అన్నిటినీ మీరు ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయండి ఏవైతే రాలేదో వాటిని అప్ చేసుకుని ఒక వైట్ పేపర్ మీద వాటిని ఆన్సర్తో రాసేసుకోండి రోజు ఒక టూ అవర్స్ కుదిరితే టూ అవర్స్ తక్కువ కాకుండా పెట్టి ఏవైతే మీరు ఎంసీక్యూస్లో ఆన్సర్ చేయలేదో వాటిని రివైజ్ చేసుకుంటూ ఉండండి తద్వారా మీరు ఒక సెట్ ఆఫ్ ఒక ఆరు వేలు ఎనిమిది వేల ఎంసీక్యూస్ని కానీ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే రేపు రేపు అనే రోజున మీరు ఎగ్జామ్లో అలవకగా ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది లేదంటే తెలియని క్వశ్చన్లో ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి ఎగ్జామ్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయండి ఇది మందనే కాదు ఏదో ఒక దాన్ని ఎంసీక్యూస్ని అయితే ఖచ్చితంగా చేయండి బట్ మనం మాత్రం మీకు ఒక మంచి థర్టీ క్వాలిఫైడ్ క్వశ్చన్స్ని టెస్ట్ని మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కేవలం ఆరు వందల రూపాయలు టెస్ట్కి ఇరవై రూపాయలు అంటే అది మీకు పెద్ద విషయం కాదు సో కన్ఫామ్గా మీ అందరికీ యూజ్ఫుల్ అయ్యే విధంగా మన టెస్ట్ సిరీస్ అనేది ఉంది కాబట్టి తప్పకుండా టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యేదానికి చూడండి అలాగే ప్రీవియస్ ఎంసీక్యూస్ క్వశ్చన్స్కి కావచ్చు లేదంటే ఇంకా క్లాసెస్కి కావచ్చు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో టెస్ట్ సిరీస్ కోసం నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ ఎయిట్ టూ ఎయిట్కి కాల్ చేయండి థ్యాంక్ యూ